బ్రహ్మ విదు బ్రహ్మైవ భవతి అంటుంది శాస్త్రం. ఎవరైతే బ్రహ్మమును దర్శిస్తారో వాళ్ళు ఏమవుతారు చివరికి అని అంటే, వాళ్ళు కూడా బ్రహ్మమే అవుతారు అంటుంది శాస్త్రం. ఇదే విధంగా ఒక సిద్ధ మహాగురువును, ఒక అవధూత స్వరూపుడిని సేవించిన వారు ఏమవుతారు అని అంటే, వాళ్ళు కూడా సిద్ధులవుతారు, అవధూతలవుతారు అని నిరూపించినటువంటి భక్తురాలు ఎవరయ్యా అని అంటే, శ్రీ రాధాకృష్ణమాయి. ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే కానీ, గురువుతో రుణానుబంధం ఉంటే కానీ ఎవ్వరు కూడా ఇలాంటి స్థితిని పొందరు. ఏదో గ్రంథము చదివి శిష్యుడు కావడం వేరు, టీవీలో ప్రోగ్రామ్స్ చూసి శిష్యులు కావడం వేరు, జన్మ జన్మలలో సంబంధం ఉన్నటువంటి శిష్యులు వేరు. ఏమిటి ఆ డిఫరెన్స్ అని అంటే, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఉపాసని బాబా వచ్చినప్పుడు, బాబా ఈ ఉపాసని అసలు ఎవరు, ఎందుకు మీరు అంత విలువిస్తున్నారు, ఈ షిరిడీలోని మహల్ సాపతి నేను, ఎందరో భక్తులు ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక భక్తుడు, మీరు ఇంత పెద్ద పీట వేసి అతడికి చాలా గౌరవం చూపిస్తున్నారు, ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు అన్నప్పుడు బాబా చెప్పడం జరిగింది, అరే శ్యామ, నీకు అసూయ ఎక్కువ, నిజభక్తి తక్కువ. ఎంతసేపు నేనే జన్మ జన్మల సంబంధం ఉన్నటువంటి శిష్యుడిని అన్ను అనుకుంటుండవు, నీవే కాదు చాలామంది శిష్యులు ఉన్నారు, ఇంకా రాబోతూ ఉన్నారు. నీవు అహంకారము చెందరాదు, నీ హద్దుల్లో నీ ఉండాలి. నీకెంత ప్రాప్తం ఉందో మిగిలిన వాళ్ళు కూడా అంతే ప్రాప్తం ఉంటుంది. ఈ విషయం నీకేమైనా తెలుసా, అసలు ఉపాసని బాబు అంటే ఎవరనుకుంటున్నావు, రాధాకృష్ణమాయి అంటే ఎవరనుకుంటున్నావు, జన్మ జన్మలలో నన్ను సేవించినటువంటి ఉత్తమ భక్తులు అని బాబావారు స్వయంగా చెప్పడం జరిగింది. ఉపాసని బాబా వచ్చినప్పుడు, ఉపాసని చాలా కాలంగా నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు. చూశారా, ఒక సిద్ధగురువు ఎదురు చూడవలసిన అవసరం ఏముంది, అసలు ఎందుకు ఎదురు చూడాలి, బాబా తలుచుకుంటే రాలేడా, రాలేడు. ఎందుకని అంటే, కర్మ సిద్ధాంతం ఉన్నది, పాలు పొంగాలి అంటే కొంత టెంపరేచర్ కావాలి, పెళ్లి చేయాలి అంటే వయస్సు ఉండాలి. అదేవిధంగా ఒక సిద్ధుడిని దర్శించాలన్నా సేవించాలన్నా ఆయన సన్నిధిలో బ్రతకాలన్నా ఏముండాలి, పుణ్యం ఉండాలి, కర్మ పరిపక్వం కావాలి. అందరు ఎలా వస్తారు, అందరు ఎలా సేవిస్తారు, కాబట్టి ఏ శిష్యుడైనా ఒక గురువును బాగా సేవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, పవిత్రంగా ఉంటున్నాడు, నిష్కామంగా ఉంటున్నాడు, నిస్వార్థంగా ఉంటున్నాడు అని ఎవరైనా గమనిస్తే వాళ్ళు బాగా అర్థం చేసుకోవాలా, దేర్ ఇస్ అ ఫ్లాష్ బ్యాక్ బిట్వీన్ శిష్య అండ్ గురు. ఇది అర్థం కాలేదనుకోండి, ఇక వాళ్ళు ఉన్న ఉత్తమ ఫలాలను కూడా కోల్పోతారు. రాధాకృష్ణమాయి కూడా శిరిడీకి వచ్చినప్పుడు రకరకాలుగా ఆమెను బాధ పెట్టారు. రాధాకృష్ణమాయి ఎటువంటి భావంతో ఆరాధించింది బాబావారిని, పది భావంతో ఆరాధించింది. ఊరు ఊరంతా, మహారాష్ట్ర అంతా కూడా ఉలిక్కిపడింది, ఏమిటిదిరా, కలికాలం కాకపోతే భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక విధవరాలు
షిరిడికి వచ్చి ఇటువంటి పనులు చేస్తుందా? 25 సంవత్సరాల అమ్మాయి తనకి ఇష్టం ఉంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని సుఖంగా సుఖాలు అనుభవించాలి, అంతేగాని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఈ మహాక్షేత్రానికి వచ్చి సాయిబాబా నా పతిదేవుడు అంటుందా, పతిగా ఆరాధిస్తుందా, ఆమె ఏమైనా మీరాబాయి అనుకుంటున్నదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేశారు. మరి అటువంటి భావం రాధాకృష్ణమాయకి ఎలా కలిగింది? షిరిడీలోనే ఎంతోమంది శ్రీమూర్తులు ఉన్నారు, లక్ష్మీబాయి సిందే, బైజాబాయి, తారాబాయి ఎంతోమంది ఉన్నారు. మరి ఏ శ్రీమూర్తికైనా అటువంటి భావము కలిగిందా? ఎందుకు కలగలేదు? రాధాకృష్ణమాయకి ఎందుకు కలిగింది అని అంటే జన్మ జన్మల సంబంధం. బాబానే స్వయంగా అన్నారు, రాధాకృష్ణమాయి ఒక జన్మలో నాకు ధర్మపత్ని అన్నాడు. చూశారా, ఎన్నో జన్మలు ఉంటాయి, ఎవడి తెలుస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ జన్మలో ఆ అమ్మాయి లక్ష్మి భార్య అయింది, కొన్ని జన్మల తర్వాత నేనేమవుతానో, మళ్ళీ అమ్మాయి తగులుకుంటుంది. తగులుకున్నప్పుడు ఏం చేస్తుంది? కొంత భక్తితో ఆరాధిస్తుంది, అది వేరుగా ఉంటుంది. చూసారా, జీవితం అంతా ఇలాగే ఉండదు, నేను ఇలాగే ఉండను. 10 ఇయర్స్ బ్యాక్ నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఏమిటిది, నా కథ ఏమిటిది, ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫిజికలీ, మెంటలీ, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో మార్పులు వస్తాయి. వయసు పెరుగు కొద్దీ మార్పులు వస్తాయి. కాబట్టి రాధాకృష్ణమాయి ఎందుకు పదిభావంతో ఆరాధించింది బాబాను అంటే జన్మ జన్మల సంబంధం ఉన్నది. ఊరికనే ఏది రాదు, ఊరికనే ఏదైనా వచ్చింది అని అంటే అది జన్మ జన్మల సంబంధము, కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది అని బాగా తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఊరికి అసూయపడడం వలన, ద్వేషం పెట్టుకోవడం వలన దమ్మిడి ప్రయోజనము లేదు. చూడండి, చాలామంది జీవితంలోన ఒక 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు, సేవ చేస్తాం గురువుగారు, ఉంటామా పోతామో అని అప్పుడు చేస్తూ ఉంటారు. మరి రాధాకృష్ణమా ఎప్పుడు వచ్చింది? అట్ ద ఏజ్ ఆఫ్ 26 పెళ్లి చేసుకున్నది. కనీసం భర్త ముఖం కూడా చూడలే, భర్తతో ఒకనాడు కూడా కనీసం గంటసేపు మాట్లాడలేదు ఆమె. వివాహం జరిగింది, ఇంకా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 4వ రోజే భర్త చనిపోయాడు. చూశారా, ఎందుకో తెలిసినా దైవానికి బాగా తెలుసు, ఎక్కడ నొక్కితే, ఎక్కడ ముడివేస్తే భవబంధాలు అవలీలంగా దూరం అవుతాయో దైవానికి బాగా తెలుసు. ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో, ఎప్పుడు ఇవ్వాలో ఇవన్నీ ఆ పరమాత్మకు తెలుసు. 4 రోజులు కూడా కాలేదు, భర్త చనిపోయాడు. లోకమంతా అన్నది పనికి మాలిన అమ్మాయి ఏం పాపం చేసిందో, పెళ్లి చేసుకున్నటువంటి 4 రోజులకే భర్త చనిపోయాడు, వాడు బలైపోయాడు, ఈ అమ్మాయి గ్రహస్థితి నీచంగా ఉన్నట్లుంది అని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. చూశారా, అతని చావుకు ఆమెకు ఏమైనా సంబంధం ఉన్నదా? దేర్ ఇస్ నో రిలేషన్. ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించబడి ఉన్నది, తద్వారా ఆమెకు ఏం కావాలో నిర్ణయించబడి ఉన్నది. పెళ్లి చేసుకున్నది 4వ రోజు తర్వాతనే విధవరాలయ్యింది. సరే, అయితే అయ్యింది. 10 సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు ఈనాడు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు డైవర్స్ అని చెప్పేసి. కాలం మారిపోయింది. మరి ఆనాటి కాలము ఎలా ఉండేది? ఆ రోజు కూడా ఇవన్నీ జరిగేవి. మరి ఇలా జరగగానే రాధాకృష్ణమాయి శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకొని తాను హాయిగా ఉండవచ్చు, ఎందుకంటే తాత ఫేమస్ లాయర్, డబ్బున్నటువంటి ఫ్యామిలీ, పేరు ఉన్నటువంటి ఫ్యామిలీ,
మరి రాధాకృష్ణమయ్య ఎలా ఉంది? మహా అందగత్య. ఆమెను చూడ్డానికి వందలాది మంది సిటీకి వచ్చేవాళ్ళంటే ఆమె ఎంత అందంగా ఉండేదో మీరు ఊహించుకోవచ్చు. అటువంటి శ్రీమూర్తి శిరిడికి వచ్చి దాదాసాహెబ్ కబడ్డీ, నానా చందోర్కర్, మహల్ సాబతి, శ్యామ, వీళ్ళంతా ఎవరు చిన్నవాళ్ళ? ఒక్కొక్కడు కలెక్టర్స్, డిప్యూటీ కలెక్టర్స్, తహసీల్దారులు. ఇటువంటి వాళ్ళను కూడా ఏం చేసింది రాధాకృష్ణమాయి? ఒక ఆట ఆడించింది. ఆమె ఏమి చెబితే అది శాసనం, ఇది రెండవ మాట లేదు. ఏమిటిది కారణం అని అంటే, ద అబిలిటీ ఆఫ్ మేనేజింగ్ థింగ్స్. ఆ అబిలిటీ ఎలా వచ్చింది? అది నేర్చుకుంటే వచ్చేది కాదు, అది పుట్టుకతో రావాలి, దైవత్వంతో రావాలి. శిరిడికి రాగానే తానేం చేసింది? సాయి అని మహల్ సాపతి పేరు పెడితే ఏమిటిదయ్యా సాయి? సాయి అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ఒక మనిషి అనుకుంటున్నారా అని చెప్పి, బాబాను సాయి బాబా అని కేవలం పిలవరాదు, సాయి మహారాజ్ అని పిలవాలి అని రాధాకృష్ణమాయి పెట్టినటువంటి పేరు అది. అప్పటిదాకా బాబాకు సాయి మహారాజ్ అనే పేరు లేదు, ఓన్లీ సాయిబాబా, సాయినాథ్ అనేవాళ్ళంతే. ఫస్ట్ టైం రాధాకృష్ణమాయి నమస్కారం చేసి సాయినాథ్ మహారాజుకి జై అన్నది. నానా చందోర్కర్, దీక్షిత్, హేమత్ పంతు అలా చూశారు. కుర్రది వచ్చి మూడు రోజులు కాలేదు, ఏమిటి పైత్యం పనులు అని అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది కథ. చూసారా, ఒక 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద పెద్ద అధికారాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, మరి రాధాకృష్ణమాయికి ఏముంది? ఏమీ లేదు. ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే, రుణానుబంధము. సరే వచ్చింది, అందరిలాగా ఆరాధించవచ్చు కదా, ఏం చేసింది ఆమె? పతిభావముతో ఆరాధించింది. ఇది చాలామందికి నచ్చలేదు. చూడండి, బాబా వయస్సు ఎంత? 65 సంవత్సరాలు. ఆ అమ్మాయి వయస్సు ఎంత? 25 సంవత్సరాలు. అసలుకు ఎక్కడైనా కామానికి మోహానికి అవకాశం ఉందా? లేదు. మరి 66 సంవత్సరాల గురువును 25 సంవత్సరాల అమ్మాయి ప్రేమభావంతో ఆరాధిస్తే ఏం తప్పి ఉంది? ఎందుకు ఆ విధంగా ఆరాధించింది అని అంటే, మీరాబాయి, కనుహోపాత్ర, జానాబాయి వీళ్ళంతా ఉన్నారు, ఈ గ్రంథాలే ఆమెకు ఆదర్శం. మీరాబాయి పెండ్లు చేసుకొని కూడా కాపురం చేయకుండగా నానా తిప్పలు పెట్టింది భర్తను. ఇవన్నీ చదువుకుంది రాధాకృష్ణమ్మాయి. కృష్ణుని మీరాబాయి ఏ విధంగా ఆరాధించిందో అటువంటి మధుర భావముతో, శాస్త్రీయ భావముతో. అది అశాస్త్రీయం కాదు, అది శాస్త్రీయం. అది అటువంటి శాస్త్రీయ భావముతో రాధాకృష్ణమ్మాయి ఏం చేసింది? ఆరాధించింది. దానివలన ఆమెను నానా మాటలు అన్నారు, రకరకాలుగా విమర్శలు తీశారు. దీనిని బట్టి మీకు అర్థమవుతుంది, శిష్యులలో 2 రకాలు ఉంటారు, ఇది బాగా తెలుసుకోవాలా. కాకులు ఉంటాయి, కోకిలలు ఉంటాయి. ప్రతి గురువు దగ్గర కాకులు ఉంటాయి, కోకిలలు ఉంటాయి. కాకి ఎవరో, కోకిలు ఎవరో తెలుసుకోవాలి, తెలుసుకొని బిహేవ్ చేయాలి. కోకిలలు అంటే రుణానుబంధం, కర్మ నియతి ఉన్నటువంటి వాళ్ళు. కాకులు అంటే వచ్చి అలా వెళ్ళిపోయేవాళ్ళు. చూసారా, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకు ఇవన్నీ కలుగుతాయి అని అంటే, కాకులు ఊరుకుండవు, పొడుస్తాయి అవి. కోకిల కోకిలే, కాకి కాకి. ఈ రకంగా రాధాకృష్ణమాయి ఎంతటి భావాన్ని కలిగి ఉన్నదో, ఏ విధంగా తాను సాధన చేసిందో మీరు చక్కగా గ్రహించారు. కేవలం భావాన్ని కలిగి ఉంటే చాలు, కొన్ని సుగుణాలు కలిగి ఉండాల. రాధాకృష్ణమ్మాయి జీవితంలో నేను చూస్తే ఎన్నో సుగుణాలు కనిపిస్తాయి, 1 కాదు, 2 కాదు, 3 కాదు.
చాలామంది చూడండి సేవలు చేస్తారు, గురువు పట్ల ప్రేమ ఉండదు. కొంతమంది గురువును బాగా ప్రేమిస్తారు కానీ సేవలు చేయరు. మరికొంతమంది ప్రేమిస్తారు సేవిస్తారు కానీ ధ్యానం చేయరు. ప్రేమించడము, సేవించడము, ధ్యానించడము అనే మూడు సాధనలు ఉన్నటువంటి మహనీయురాలు రాధాకృష్ణమాయి. తాను ఏం చేసింది? ఎంతసేపు సేవా సేవా సేవ అని సేవ మాత్రమే చేయలేదు రాధాకృష్ణమాయి, అద్భుతంగా ధ్యాన తపస్సు చేసింది ఆమె. ఈ సమయం వచ్చింది అంటే నాకు ధ్యాన సమయం అయింది అని వెళ్ళిపోయేది. చూసారా, చిన్న విషయమా ఇది? నానా చంద్రకరతో మాట్లాడుతూ ఒకనాడు, బాబాయ్ గారు నాకు ధ్యాన సమయం అయింది, నేను వెళ్ళి వస్తాను, ఏమనుకోవద్దండి అంటుంది. అంటే ఒకవైపు ధ్యానము చేసింది రాధాకృష్ణమాయి జీవితం ద్వారా ఏం తెలుసుకోవాలి, ఆమె కూడా మనిషే, నువ్వు కూడా మనిషివే. కాకపోతే ఆమెకు పవిత్రత ఉంది, నిజభక్తి ఉంది, నిజ ప్రేమ ఉంది. మరి నువ్వేం చేయాలి? కథ విని మర్చిపోవడం కాదు, కాసేపు ఏడవడం కాదు, కాసేపు బాధపడడం కాదు. నీవు కూడా రాధాకృష్ణమాయి లాంటి నిజభక్తురాలు, నిజ శిష్యుడు కావాలి. అప్పుడు జీవితం తరించబడుతుంది. అంటే చక్కగా నువ్వు ధ్యానం చెయ్యి, నెంబర్ వన్ సాధన. నెంబర్ టూ వీలైనంత సేవ చేయి. నెంబర్ త్రీ గురువును ప్రేమించు. అది చూసారా, త్రివేణి సంగమము ఆమె దగ్గరే ఉన్నది. ఈ మూడు ఆమె దగ్గర ఉన్నాయి. బాబాను తాను ఎంతగా ప్రేమించింది, ఎంతగా ప్రేమించింది అని చూస్తే మనకు చెమటలు పడతాయి. అంతగా తాను ప్రేమించింది అంటే ఒకవైపు సాటిలేని ప్రేమ, సాటిలేని సేవ, సాటిలేని ధ్యానం, ఈ మూడు ఆమె దగ్గర ఉండవు. ఇవి నేర్చుకోవాలి మనం. మీరే కాదు, ఎవరైనా నేర్చుకోవాల్సి ఉంది. అంటే ఒక గురువును సేవిస్తున్నప్పుడు చక్కగా ధ్యానం చేయాలి, ప్రేమించాలి, సేవించాలి, అంతేనా, శుద్ధ సంస్కారం కలిగి ఉండాలి. ఇది నాలుగవ లక్షణం రాధాకృష్ణమాయికి. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంత దూరం ఉంచాలో, ఇవన్నీ ఆమెకు బాబా ఇచ్చినటువంటి శిక్షణ. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా బాబా వెంటనే బండ బూతులు తిట్టేవాడు, మామూలు బూతులు కాదు, మళ్ళీ విపరీతంగా బాబా తిట్టేవారు. చూడండి, ఈమె జీవితంలోన మనకు ఏం కనపడతాయి అని అంటే ఆత్మార్పణము. ఆత్మార్పణం అంటే ఏమిటిది? నీకున్న డబ్బుని ఇచ్చేసి నేను డబ్బు ఇచ్చాను, డబ్బు ఇచ్చాను అని 10 సార్లు చెప్పడం కాదు, 10 మందితో చెప్పడం కాదు. చూడండి, ఒక వ్యక్తి గురువుకి ఒక వెహికల్ కొని ఇచ్చారు. ఒక వెహికల్ కొని గురువుకు సమర్పించడం అర్పణం.